కరోనా కష్టకాలంలో రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లు వారి సహాయకులు ఎవరూ ఆకలితో అలమటించకుండా ఉండాలన్న సంకల్పంతో కర్ఫ్యూ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు 500 మందికి పైగా అన్నదానం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రతిరోజు అన్నదానం చేస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని రిమ్స్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమంలో పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 2014 నుంచి కలెక్టరేట్ ఎదుట ప్రతి సోమవారం దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని, ఇప్పుడు కర్ఫ్యూల్లో రిమ్స్ నుంచి రోగులు సహాయకులు టౌన్లోకి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని, అందుకే అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు చేస్తున్నామని తెలిపారు. రిమ్స్లో కరోనా పేషెంట్లు ఉన్నప్పటికీ తాము ప్రాణాలకు సైతం తెగించి 10 మంది కడుపు నింపాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఈ కరోనా బాధితులకు నైవేద్యం పెట్టాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఇక్కడ భోజన కార్యక్రమం దాదాపుగా 600 మందికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందరూ కూడా తృప్తిగా వచ్చి భోంచేసిపోతా ఉన్నారు. ఎందుకంటే కర్ఫ్యూ ఉన్నంత వరకు కూడా ఈ యొక్క భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఎందుకంటే కర్ఫ్యూలో ఎవరు కూడా బయటికి పోలేరు. ఎందుకంటే 12 గంటలకు లాక్డౌన్ ఉంది కాబట్టి, కర్ఫ్యూ అమలు అవుతుంది కాబట్టి బయటికి ఎవరు కూడా పోలేరు. ఇక్కడ నుంచి టౌన్లో పోవాలంటే దాదాపుగా 6 కిలోమీటర్లు పోవాలి. 6 కిలోమీటర్లు పోయి అక్కడ అన్నం దొరకకపోతే మళ్ళీ 6 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. కాబట్టి వీళ్ళ బాధలు చూసిన తర్వాత ఎవరైతే పేషెంట్ ఉన్నారో, కరోనాతో కావచ్చు లేదంటే బ్లాక్ ఫంగస్తో కావచ్చు, రకరకాల వ్యాధులతో ఈ రిమ్స్ హాస్పిటల్లో చేరినారు, మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళని చూసేదానికి మళ్ళీ గ్రామాల నుంచి కూడా వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ మిత్రులు కానీ గ్రామ ప్రజలు కానీ మా వాళ్ళు ఏమైనారు బాగున్నారా లేదా అనే చూసేందుకు చాలామంది వస్తారు. ఎందుకంటే ఇది వింత వ్యాధి, ఇది ఎవరికి తెలియనటువంటి, కనీసం డాక్టర్లు కూడా ఈ వ్యాధి లక్షణాలు ఏంటి ఎవరికి తెలియదు. దీనికి మందు ఉందంటే మందు కూడా లేదు, ఎవరు కనుక్కోలే ఇంతవరకు మందు ఈ కరోనాకు. కాబట్టి ఏదో ఉన్నంతలో ఉందో మనం కూడా ప్రజలకు సేవ చేయాలా. ఎందుకంటే వాళ్ళు కూడా మానవులు, వాళ్ళకింత అన్నం పెడితే బాగుంటుందని చెప్పేసి